బియాస్ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం గాలింపు కొనసాగుతుంది. లభించిన విద్యార్థుల మృతదేహాలపై డెత్ సర్టిఫికెట్లు, మృతదేహాలు లభ్యం కాని వారిపై మిస్సింగ్ సర్టిఫికెట్లను బాధిత కుటుంబాలకు హిమాచల్ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ సర్టిఫికెట్లపై హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజముద్రలు లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిని సరిచేస్తామని హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చెప్పాయి. మృతదేహాలు లభిస్తే హైదరాబాద్ కు తరలిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. డెత్ సర్టిఫికెట్ అని ఇవ్వడం జరిగింది. దానిపై మన ఈ స్టేట్ గవర్నమెంట్ రాజముద్ర అనేది లేకుండా వట్టిగా మంది ఆఫీసర్ సైన్ చేసి సీల్ వేయడం జరిగింది. అది ఇక్కడ మా గవర్నమెంట్లో యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే డౌట్తో మేము ఉన్నాము. కాబట్టి ఆ రాజముద్రతో అందరికీ పేరెంట్స్కు సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుందేమో అనేది మా ఆలోచన. దానికి తొందరగా కొంతమంది ఆల్రెడీ సర్టిఫికెట్స్ తీసుకెళ్లారు, పేరెంట్స్ కొంతమంది ఇంటికి వెళ్ళారు. వాళ్ళకు కూడా రీప్లేస్ ఆ సర్టిఫికెట్స్ ఎట్లాగో ఇక్కడికి వాపస్ రావు కాబట్టి కొత్త వాటిని తయారు చేసి దాని మీద అన్ని రాజముద్రతో సహా ఇవ్వగలరని ఆశిస్తున్నాం. కనీసం మాకు ఈ బాడీ ఎట్లా దొరకలేదు, మేము ఇప్పుడు నిరాశ నిస్పృహలతో ఉన్నాం. కాబట్టి మాకు ఇక్కడ అక్కడికి పోయిన తర్వాత ఏ ఫార్మాలిటీస్ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ సవ్యంగా జరిగేటట్టు చూడగలరని ఇక్కడ గవర్నమెంట్ వారిని. సర్టిఫికెట్ చూసిన తర్వాత ఏదైతే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దానితో సంతృప్తిగా లేరు. ఎందుకంటే దాంట్లో ఉండాల్సిన ఫార్మాలిటీస్ అంటే సమ్ రౌండ్ సీల్, గవర్నమెంట్ ఆఫ్ జనరల్గా ఇచ్చే రౌండ్ సీల్ లేదని, సరిగాక రెస్క్యూ ఆపరేషన్స్లో ఎవరు కనిపించట్లేదు మాకు ఇక్కడ. రెస్క్యూ ఆపరేషన్స్లో మిగతా లాస్ట్ టైం లాస్ట్ 7 డేస్ 8 డేస్గా ఉన్నట్టుగా రెస్క్యూ ఆపరేషన్స్ లేరని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. దాని గురించి నేను ఎస్డీఎంతో మాట్లాడడం జరిగింది. వారు ఈ విధంగా ఎస్ఎంఎస్ ఇచ్చారు, మీరు ఒకసారి దీన్ని చూడొచ్చు. సేమ్ యాజ్ యూజువల్ ఎంతమంది అయితే 610 మంది ఎవరైతే ఉన్నారో 610 మంది రంగంలోకి దించాము. సోనార్ ఇవాళ కూడా ఉంటుంది, లీడర్ను కూడా ఇవాళ ఆ స్కానింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేస్తామన్నారు. ఎస్డిఎంతో మాట్లాడినప్పుడు ఆయన విత్ రిగార్డ్ టు ఇది డెత్ సర్టిఫికెట్సే కానీ లేదా డీమ్డ్ డెత్ సర్టిఫికెట్సే కానీ వారు చెప్పింది ఒకటి, పేరెంట్స్ ఏ లాంగ్వేజ్లో కావాలంటే లైన్ లైన్ వారు చెప్పిన వర్డ్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. వీలైతే కనుక మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఫార్మాట్ తెప్పించండి, అదే ఫార్మాట్లో మాకు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా, ఎటువంటి క్లెరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా క్లెరికల్ మిస్టేక్స్ ఉన్నా దయచేసి మాకు రాయండి, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసి రాస్తాము. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఇది కూడా అడిగారు, సార్ ఆల్రెడీ కొంతమంది సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోయినారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు మళ్ళీ ఇక్కడున్న పేరెంట్స్కి, వెళ్ళిపోయిన వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి మళ్ళీ రెక్టిఫై చేసి ఏ ఫార్మాట్ అయితే పేరెంట్స్ కోరుకుంటారో అదే ఫార్మాట్లో ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పారు.